2023 లో మీరే రియల్ ఎస్టేట్ హీరో కావాలనుకుంటున్నారా? అయితే గంపా గారి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి. హలో షఫి సార్. హలో అండి. బిజినెస్ చెయ్యాలి అనుకుని ముందుగా ఒక ఆలోచనతో స్టార్ట్ చేస్తారు చాలామంది. పెట్టుబడి లేకో పెట్టుబడి తీసుకొచ్చో లేదు అని అంటే కొంతమందికి హెవీ పెట్టుబడులు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఫెయిల్యూర్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక మనిషి సక్సెస్ ఫెయిల్యూర్ చూసిన తర్వాత బిజినెస్లో ఎండ్ అనేది కనిపిస్తుంది, పాయింట్ కనిపిస్తుంది, అవును, సాచ్యురేట్ అయిపోతారు. బట్ ఆ సక్సెస్ని మళ్ళీ తిరిగి చూడాలి అని అంటే ఎలా? సక్సెస్ని తిరిగి చూడాలి అంటే యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే నాగరాజు గారు, మీరు చెప్పినట్టుగా ఈరోజు ప్యాషన్తో బిజినెస్ చేయాలని వచ్చేవాళ్ళు ఒక 90% ఉన్నారని చెప్పాలి. అంటే ఎలా, ఒకప్పుడు చదువుకొని ఏం చేస్తామంటే జాబ్ చేస్తానన్న ఆలోచన, అంటే మంచి ఉద్యోగం కొట్టాలన్న ఆలోచనలో ఉండేవారు. ఇప్పుడు చాలామందికి ఏమైపోయిందంటే లేదు, నేను జాబ్ చేయను, ఒకళ్ళ ముందు నేను పనిచేయను, నేను బిజినెస్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను, సొంతంగా నేను చేస్తాను అనే ఆలోచన ఎక్కువ మంది పెరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 90% ఆలోచిస్తున్నారు ఈ విధంగా. అయితే మరి బిజినెస్ చేయాలనే ఆలోచన రావడం మంచిదే, చాలా మంచి ఆలోచన. అంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు ఆలోచన విధానంలో. మరి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? బిజినెస్ స్టార్ట్ చేసిన ఏమవుతుందంటే ఫెయిల్యూర్ వస్తుంది. ఎలా? బిజినెస్ అంటే అందరి ఆలోచనలు ఏముందంటే వాళ్ళకున్నటువంటి సర్కిల్ని బట్టి, అంటే వాళ్ళు చూస్తున్న వాటిని బట్టి, వాళ్ళు ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి, వాళ్ళు విన్న విషయాలు చూసిన విషయాలను బట్టి ఏదో దాన్ని పిక్ చేసుకుని ఇలాంటిది నేను కూడా చేస్తాను అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచనతో ఏం చేస్తున్న ఒక ఐడియా వస్తుంది. ఐడియాకి తగ్గట్టుగా దానికి కావాల్సింది ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కోసం ఏం చేస్తున్నారు? పేరెంట్స్ని అడుగుతున్నారు. పేరెంట్స్ అడిగితే పేరెంట్స్, ఉద్దరా బాబు ఎందుకు జాబ్ చేసుకో, ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అని డబ్బులు ఎందుకు పెట్టేస్తావు, పోతాయి మునుగుతాయని చెప్తే ఇతను మారం చేయడమో జిద్దు చేయడమో ఏదో చేసి చివరికి ఎక్కడో దగ్గర నుంచి డబ్బులు వచ్చేస్తాయి. పేరెంట్సే కాదు కాదని చెప్పి ఇవ్వడమో, ఇతనే అప్పు పుట్టించడమో, ఫ్రెండ్స్ దగ్గర ఇవ్వడమో, ఇద్దరు ముగ్గురు కలిసి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత పెట్టినప్పుడు ఇలాంటి వ్యాపారాలలో ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతుందంటే నేను చెప్తాను హార్డ్లీ 2% or 3% అని చెప్తాను. అంటే 97-98% ఏమవుతున్నారంటే ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అంటే, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగడం లేదు. వాళ్ళు ఏదైతే అనుకుని స్టార్ట్ చేస్తారో అది జరగట్లేదు. అంటే అనుకున్న తోటి ఇక్కడ జరిగిపోయిన తోటి. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, మేము ఇక్కడ తీసుకొచ్చాము, ఏదో ప్రోడక్ట్ తీసుకొచ్చాము, లేదా సర్వీస్ తీసుకొచ్చాము, స్టార్ట్ చేసేసాము, ఇలా ఇనాగ్రేట్ చేసేసాము, ఇది వెంటనే క్లయింట్స్ వస్తారు, వాళ్ళకి ఇది చాలా డిమాండ్ ఉంది కదా అనుకుంటారు. కనెక్ట్ అవ్వట్లేదు పబ్లిక్కి, వీళ్ళకి బిజినెస్ కనెక్ట్ అవ్వదు. ఎప్పుడైతే కనెక్ట్ అవ్వదో ఫెయిల్యూర్ వస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ అంత ఒకటి ఉంటుంది. అంటే ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, అంటే నిలబడాలి కదా. రోజువారి ఖర్చులు, వారం ఖర్చులు, నెల ఖర్చులు, ఈ విధంగా నడుస్తున్న ఖర్చులు, అక్కడ ఏదో కొంచెం బిజినెస్ వచ్చినా, అంటే ఒక యూనిట్ సేల్ అయినా, ఒక కొంచెం బిజినెస్ వచ్చినా, కొంచెం సేల్ అయినా, వచ్చిన ఇన్కమ్ ఏం చేస్తుందంటే అక్కడే ఖర్చులు పెట్టేస్తున్నాము, అవునా లేదా? అంటే లేకపోతే వాటిని సొంత ఖర్చులకు వాడేసుకుంటాం, ఎందుకంటే మన అవసరాలు ఉన్నాయి, మనం ఇండిపెండెంట్ అయిపోయామని ఫీలింగ్ వచ్చేసింది. అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే బిజినెస్ని అర్థం చేసుకుని స్టాండ్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ లెర్నింగ్ పాయింట్ ఏంటంటే మనం అనుకున్నదే బిజినెస్ అనుకోవడం తప్పు. యాక్చువల్గా బిజినెస్ అంటే ఏంటో మనకు తెలియదు. ఏదో కొంటమో అమ్మడమే బిజినెస్ కాదు. బిజినెస్ ఈజ్ సైన్స్ అన్న విషయం తెలియక స్టార్ట్ చేసిన ప్రతి వ్యక్తి ఫెయిల్ అయిపోతున్నాడు. ఎంతమంది అయితే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళకి తెలియకుండానే సైన్స్ని ఫాలో అయ్యారు. అది సైన్స్ అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ చూడండి, ఏదైనా ఒక వస్తువు, ఇప్పుడు నా ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఇక్కడ నుంచి నేను వదిలేసి అనుకోండి, ఏమవుతుంది? కింద పడిపోతుంది కదా. అంటే కింద ఎందుకు పడింది? వదిలింది షఫి కాబట్ట కాదు, మీరు వదిలినా పడిపోతుంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, అది గుంజేసుకుంటుంది, ఇది కింద పడుతుంది. గ్రావిటీ పవర్, ఇట్స్ అ సైన్స్, అవునా లేదా? అలా అంటే ఈ సైంటిఫికల్గా ఎవరైతే బిజినెస్ చేస్తాడో, ఎవరు చేసినా సక్సెస్ అవుతుంది, సైన్స్ తెలియకుండా ఎవరు చేసినా ఫెయిల్ అయిపోతుంది. వాట్ ఈజ్ సైన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ సైన్సే, పార్ట్నర్షిప్ సైన్సే. అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో సైన్స్ ప్రకారంగా చేయాలి, పార్ట్నర్షిప్ ఎలా చేయాలో సైన్స్ ప్రకారంగా చేయాలి, బ్రాండింగ్ ఎలా చేసుకోవాలో సైంటిఫికల్గా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలో సైంటిఫికల్గా చేయాలి, సేల్స్ ఎలా చేయాలో సైంటిఫికల్గా చేయాలి, టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలో సైంటిఫికల్గా చేయాలి. అంటే ఏది చేసినా సైంటిఫిక్, అంటే దానికి పద్ధతి అనేది ఉంది, దానికి సిస్టమ్ అనేది ఉంది, ఆ సిస్టమ్ ప్రకారంగా చేయాలి. మనకి ఎన్ని తెలియక మనకు తెలిసిందే వ్యాపారం గురించి స్టార్ట్ చేయడం వల్ల 97% ఫెయిల్ అయిపోతున్నారు. ఆ తర్వాత ఏంటి దారి? ఫెయిల్యూర్ తర్వాత ఏంటి దారి అంటే దీన్ని ఇలా ఇంకొంచెం పెట్టుబడి పెడితే ఇంకొంచెం లక్క రావచ్చని, ఇంకొంచెం డబ్బులు తెచ్చి పెడతాం. చివరికి ఏమైపోతుందంటే ఉన్నటువంటి ఇద్దరు మూడు ఫ్రెండ్స్ పార్ట్నర్స్ మధ్య తేడా వచ్చేస్తుంది, లాస్ అయిపోతున్నాం, ఇంట్లో చెప్పలేకపోతున్నాము, ఇక్కడ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, ఫ్రెండ్స్ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, పేరెంట్స్ దగ్గర నుంచి రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, అన్నిటికన్నా మించి కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతున్నాం, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుంటుంది, ఇదంతా ఫెయిల్యూర్. ఆ తర్వాత ఇంకేముంది? ఇంకేం లేదు, ఎండ్. ఈ సిచ్యువేషన్లోకి వచ్చేసి అప్పులు పాలైపోయి ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు,
ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, ఐపీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా వింటానికి వస్తున్నాయి. ఈరోజు చూడండి, సూసైడ్ వెరీ ఈజీ అయిపోయింది. ఫెయిల్యూర్, అమ్మ మొహం చూపించుకోలేను, తల్లిదండ్రులు చెప్పలేను, ఇంక అప్పుడు ఎట్లా అంటే నెక్స్ట్ సొల్యూషన్ హోప్లెస్గా మారిపోయి వచ్చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రజలు జాబ్ చేయను, బిజినెస్ చేస్తామని ఆలోచన కరెక్టే, కానీ బిజినెస్ ఎలా చేయాలో తెలియకుండా నీళ్లలో దూకడం మునిగిపోతారు. నీళ్లలో దూకేటప్పుడు ఈత కొట్టడం నేర్చుకోవాలి. నీళ్లలో దూకే ముందు నాకు ఐడియా ఉంది కదా, అంటే నీళ్లలో దూకాలనే ఆలోచన వచ్చేసింది కదా, నాకు ఈత కొట్టాలనే ప్యాషన్ ఉంది కదా, నా దగ్గర స్విమ్మింగ్ సూట్ ఉంది కదా, సరిపోదు, స్విమ్మింగ్ కూడా వచ్చి ఉండాలి. అంటే ఈ సైన్స్ తెలిసి ఉండాలన్నమాట. అది తెలియపోవడం వల్ల లాస్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, అంటే ఫెయిల్యూర్లో ఉన్న సిచ్యువేషన్ నుంచి సక్సెస్లోకి రావాలంటే ఏంటి? సింపుల్గా నేను అంటాను, హోల్డ్, స్టాప్, ఆగండి, ఇంకా అడుగులు ముందుకేయబాకండి. ఇప్పటివరకు వేసిన అడుగులే తప్పుడు అడుగులు వేసేసాము, ఇక అడుగులే ముందుకేయబాకండి, ఆగండి, హోల్డ్. ఆగిన తర్వాత అనాలిసిస్ చేసుకోండి, అసలు జరిగింది ఏంటి, ఏం చేయాల్సింది, ఎక్కడ మిస్టేక్ అయింది. నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తాను, మీరు నన్ను బ్లేమ్ చేస్తాను వద్దు. ఏం జరిగిందో అనాలిసిస్ చేయండి. లేకపోతే బిజినెస్లో ఆల్రెడీ సక్సెస్ అయిన ఒక వ్యక్తితో సలహాలు తీసుకోండి. నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేశాను, మీరు ఓపెన్గా మాట్లాడండి, మీరు మంచి ఏంటో చెడ్డంటో తీసుకున్న నిర్ణయాలు ఏంటో. ఎవడో మిమ్మల్ని మాట అనేసరికి ఇజ్జత ఏం పోదు, గౌరవం ఏం పోదు. ఓపెన్గా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అక్కడ నువ్వు ఈ తప్పు చేసావు, ఇది ఇలా కట్ చేయకూడదు, ఇలా ఇన్వెస్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిజినెస్లో రూల్ చెప్తాను. మార్వాడీస్ బిజినెస్లో సక్సెస్ అంటారా కాదంటారా? 100% సక్సెస్ అంటే సక్సెసే కదా. అయితే వాడు సక్సెస్ అయ్యాలంటే వాళ్ళకి ఏదో సైన్స్ తెలుసానే కదా. అది సైన్స్ అని వాళ్ళకి తెలియదేమో. వాళ్ళకేదో సైన్స్ తెలుసు, ఆ సైన్సే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ట్రెడిషనల్ మార్కెట్ సైన్స్. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఆఫ్ రూల్ ఏంటంటే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఇది పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత 1000 రోజుల దాకా వ్యాపారం నుంచి డబ్బులు మేము తీయము, ఇంటికి తీసుకెళ్ళాము. అంటే మొదటి రోజు అయినా వ్యాపారం నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోతాము, అంటే లాభాలు వచ్చినా కాబట్టి ఇంటి ఖర్చులు తీసుకెళ్ళిపోతాం కాకుండా 1000 డేస్, అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు అక్కడొచ్చిన లాభాలని అక్కడే వ్యాపారాన్ని బలంగా నిలబెట్టుకోవడం కోసం, పునాదిని స్ట్రాంగ్ చేయడం కోసం, పిల్లర్స్ వేయడం కోసం, వ్యాపారాన్ని దృఢంగా చేసుకోవడం కోసం అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనం ఈ విషయంలో తప్పు చేస్తున్నాం కదా. వచ్చిన 100 రూపాయల లాభాలు కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం, పాకెట్ మనీకి వచ్చేస్తున్నాయి, సొంత ఖర్చులకు వచ్చేస్తున్నాయి. అంటే వ్యాపారము పెట్టుబడి పెట్టడమే కాదు, దాన్ని బిల్డ్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అంతవరకు మనం ఓపిక ఉండట్లేదు. అంటే వ్యాపారం మొదలు పెట్టడానికి ఎంత అయితే పెట్టుబడి అయిందో, ఒక సంవత్సరం నడవడానికి నీకు నీ పార్ట్నర్కి ఎంత ఖర్చులు అవుతాయో, ఏ ఖర్చులు, నీ టీం ఖర్చులు కావచ్చు, రన్నింగ్ ఖర్చులు కావచ్చు, కానివచ్చు నీ ఎక్స్పెన్స్ అవుతున్నాయి, వాటికి కూడా అది కూడా ఇన్వెస్ట్మెంట్ అనుకుని నువ్వు బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలగాలి. ఇది ఒక టిప్ అనుకోండి. ఇది చెయ్యగానే కదా ఫెయిల్ అయిపోతున్నాము. తర్వాత మన కోసం ప్రజలు ఎదురు చూడట్లేదు. నేను ఏదో వ్యాపారం పెట్టేస్తాను, ప్రజలు నా కోసం వెయిట్ చేస్తున్నారు అని లేదు, అవునా లేదా? నువ్వు ఉన్నావని నువ్వు ప్రజలకు తెలిసేలా నువ్వు చేసుకోగలగాలి, ప్రజలు నీ దగ్గరికి వచ్చేలా నువ్వు చేసుకోగలగాలి. ఇవన్నీ ఎప్పుడైతే చేయమో ఈ ఫెయిల్యూర్ అనేది చవి చూస్తాం. ఉదాహరణ చూడండి, మార్కెటింగ్ అంటాం మనం. ఇంతకు మార్కెటింగ్ అంటే ఏంటి సార్? మార్కెటింగ్ అంటే నేను ఉన్నానని, నాదో కంపెనీ ఉందని, నా దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయని ప్రజలకు తెలిసేలా చేయడమే మార్కెటింగ్. ఎస్ సార్? నువ్వు ఎస్ అంటే జనరల్గా చాలామంది ఆలోచన ఎస్ అనే ఉంటుంది. వాస్తవానికి నో సార్, వాస్తవానికి నో. మార్కెటింగ్ అంటే మన గురించి ప్రజలకు తెలియడం మార్కెటింగ్ కాదు. మార్కెటింగ్ అంటే నా గురించి, అంటే నా ప్రొడక్ట్ గురించి, నా సర్వీస్ గురించి ప్రజలలో అనేక మందికి అవసరం ఉంది కదా, అవసరం ఉన్న వాళ్ళ కాంటాక్ట్స్ నా దగ్గరికి రావడానికి మార్కెటింగ్ అంటారు. అంటే లీడ్ జనరేట్ అవ్వగలగాలి. నా గురించి ప్రజలకు తెలియాలని హోర్డింగ్స్ వేసుకుంటూ వెళ్ళిపోయాను, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, బ్రాండింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోయాను, బ్రాండ్ అయిపోతుంది. మార్కెటింగ్ అవ్వడం అంటే లీడ్ జనరేట్ అవ్వాలి. అంటే నా వస్తువు ఎవరికి కావాలో, నా ప్రొడక్ట్ ఎవరికి కావాలో, నా సర్వీస్ ఎవరికి కావాలో, అతని యొక్క ఫోన్ నెంబర్ నా దగ్గరికి రావాలి, లీడ్ రావాలి, కాంటాక్ట్ నెంబర్ రావాలి, ఈమెయిల్ ఐడి రావాలి. అప్పుడు దీని మీద నేను వర్కౌట్ చేసి సేల్ చేస్తాను. సో అంటే ప్రజలకు మీ గురించి తెలిసినంత మాత్రం ప్రజలు మీ దగ్గర పరిగెత్తుకుంటూ రారు. సో ప్రజల కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గరకు వచ్చేలా చేసేదే మార్కెటింగ్. ఇది మార్కెటింగ్ అనే విషయం చాలామంది తెలియక మన గురించి పాంప్లెంట్ పంచాల్సి వస్తూ ఉంటారు, ఎటువంటి ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రజలకు ఈరోజు వింటారు, రేపు మర్చిపోతారు, రేపు వింటారు, ఎల్లుండి మర్చిపోతారు. సో ప్రజల కాంటాక్ట్స్ మన దగ్గరకు వచ్చేలా ఆర్గానికల్గా, సైంటిఫికల్గా మార్కెటింగ్ చేయాలని చెప్తాను. 24 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఏ మార్కెటింగ్ మనం మిస్ చేస్తున్నాం, ఏ మార్కెటింగ్ మనం తీసుకుంటున్నాం అనేది చూడాలి. అంటే నేను ఒకటి చెప్తాను, బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే నేర్చుకుని స్టార్ట్ చేయాలి. ఈవెన్ పంచర్ వేయాలన్నా కానీ నేర్చుకోవాలి కదా సార్, పంచర్ అయినా నేర్చుకోవాలి కదా. నేను చూసేసని చేసేస్తానంటే నువ్వు ఒక పంచర్ రిపేర్ చేయవు, ఇంకా 4 బొక్కలు వేసావు టైర్కి, పంచర్ వేసే క్రమంలో వాళ్ళు ఎవరితో ఇంకా 4 బొక్కలు పెట్టేస్తావు. అంటే ఉన్నదాన్ని డ్యామేజ్ చేస్తావు. ఈరోజు జరుగుతుంది వ్యాపారం ఇదే, ఉన్న బిజినెస్ని డ్యామేజ్ చేసి పెట్టేస్తున్నాము. సో నేను ఒకటి చెప్తాను, వ్యాపారం నేర్చుకోవాలి. వ్యాపారం అనేది నేర్చుకోవాలండి. నేర్పుతారా? ఎస్, నేర్పుతారు. స్కూల్స్లో కాలేజెస్లో నేర్పారు. బిజినెస్ మెంటర్స్ ఉన్నారు, బిజినెస్ కోచ్స్ ఉన్నారు, బిజినెస్ ట్రైనింగ్స్ ఉన్నాయి, బిజినెస్ డెవలప్మెంట్ కోచింగ్స్ ఉన్నాయి కదా, బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ ఉన్నాయి. సో వీటి మీద వచ్చి
మన టైంని ఇన్వెస్ట్ చేసి, మన మనీ ఇన్వెస్ట్ చేసి అక్కడ మన స్ట్రాటజీస్ నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇది నేను ఓపెన్గా ఇచ్చే సజెషన్ అండి. అంటే ఎంతమంది అయితే ఫెయిల్ అవుతున్నారో, రీజన్ ఏంటంటే తెలియక ఫెయిల్ అవుతున్నారు. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, నేర్చుకోవాలి, అనాలిసిస్ చేయాలి, నేర్చుకుని క్లారిటీ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసారా అయినా హోల్డ్ చేయండి అంట నేను. ఆగండి, నేర్చుకొని ఎక్కువ టైం పడదు. ఒక మెంటర్షిప్ పెట్టుకొని అక్కడ నుంచి అసలు ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ ద సైన్స్ అని తెలుసుకోవడం మొదలు పెడితే అక్కడ నుంచి కరెక్షన్ చేసుకుంటూ రావచ్చు. సో బేసిక్ టిప్స్ ఇవన్నీ చెప్తున్నాను. వెరీ గుడ్ సార్. అయితే చాలామంది నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి గైడ్, మెంటర్, కోచ్ మీ లాంటి వాళ్ళు కావాలనుకుంటారు. సో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా, మీ త్రూ వెళ్తే ఏ విధంగా ఉంటుంది? ఒక చిన్న కరెక్షన్ చేస్తాను నాగరాజు గారు, చాలామంది నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు వాస్తవమే, కానీ ఓవరాల్గా చూసుకుంటే 99.9% నేర్చుకోవాలనే ఆలోచనలో లేరు. ఎందుకో చెప్తాను. ఎందుకంటే చాలామంది ఇంటరాక్ట్ చేస్తుంటాను కదా, ఉదాహరణ నేను వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాను, ఎవరైతే వర్క్షాప్కి వస్తారో, ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళని నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళతో జరిగిన ఇంట్రాక్షన్ వాళ్ళకి తెలుస్తుంది, నేను మీ దగ్గరికి వర్క్షాప్కి వస్తున్నాను అనే విషయము నేను ఎవరికి చెప్పకుండా వచ్చానని అంటారు. అదేంటి, ఎందుకు చెప్పలేదు, నేను చెప్పే ప్రయత్నం చేశాను, ఒకరికి చెప్పాను, ఇద్దరికి చెప్పాను, చెబితే అది ఎందుకు వెళ్తారో, బాబు నేను నేర్పిస్తాను నీకు బిజినెస్, అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఉంది, డబ్బులు పెట్టేది ఏముంది అన్నట్లుగా డిమోటివేట్ చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అసలు మీకు చెప్పకుండా దొంగతనంగా వచ్చాను, ఏదో చట్ట పని చేయడానికి దొంగతనంగా వెళ్ళినట్టుగా బిజినెస్ నేర్చుకోవడానికి రావడానికి దొంగతనంగా వచ్చిన వాళ్ళు నా దగ్గర ఆల్మోస్ట్ 40% ఉన్నారు. ఆ విధంగా అంటే ఎక్కువ మంది నేర్చుకోవాలనే ఆలోచనతో లేరు, ఎక్కువ మందికి పెద్ద భయంకరమైన జబ్బు ఉంది. అదేంటంటే దాన్ని అంటాను ఐకే సిండ్రోమ్ అంటా నేను. ఉదాహరణకి ఐకే సిండ్రోమ్ అంటే ఎయిడ్స్ అని మనం విన్నాం కదా, ఎయిడ్స్, ఏఐడిఎస్, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. అంతకన్నా భయంకరమైన సిండ్రోమ్ ఒకటి ఉంది, ఐకే సిండ్రోమ్, ఐ నో ఎవ్రీథింగ్ సిండ్రోమ్, లైక్ ఐకేబి సిండ్రోమ్, ఐ నో బెటర్ సిండ్రోమ్ కదా, లేకపోతే ఐ నో ఎం సిండ్రోమ్, ఐ నో మోర్ సిండ్రోమ్, నాకు వ్యాపారం చేయడం తెలుసు, నాకు ఎలా బిజినెస్ చేయాలో తెలుసు అన్న ఆలోచనతో నేర్చుకోవాలన్న ఆలోచన ఉండదు సార్. ఎందుకంటే నేను అంటాను, ఎస్ మీకు తెలుసా, ఎస్ మీకు తెలుసు, మీకు తెలియదు నేను అంటలే, మీకేం తెలుసు, మీకు ఏది తెలుసో అదే తెలుసు అంటాను నేను. ఏం తెలియాలో అది మనకు తెలియదు, తెలిసింది మనకు తెలుసు, తెలియంది తెలుసుకోవడం కోసమే మనం నేర్చుకోవాలి. సో యాజ్ ఎ బిజినెస్ ఆచార్యగా అనేక వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను, స్పెషల్గా నేను ఫోకస్ చేస్తుంది బిజినెస్ పీపుల్ కోసం. నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక వ్యక్తిని బిజినెస్లో సక్సెస్ చేస్తే అతని నుంచి కొన్ని అనేక వందల మందికి లాభం జరుగుతుంది. అతను, అతని కుటుంబం, అతని తరాలు నిలబడతాయి. అతని ద్వారా 10 మందికో 100 మందికో ఉపాధి ఉంది. అంటే 100 కుటుంబాలు నిలబడాలంటే ఒక వ్యక్తి నిలబెట్టుకుంటే చాలు, ఒక వ్యక్తి సక్సెసే 100 కుటుంబాల సక్సెస్ అని నమ్ముతున్నాను. కాబట్టి బిజినెస్ మీద నేను ఫోకస్ చేసి బిజినెస్లో నిలబెట్టాలన్న ట్రైనింగ్స్ నేను ఇస్తున్నాను. ఆన్లైన్ ట్రైనింగ్స్ కానివ్వండి, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ కానివ్వండి. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు April 2nd ఉంది, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ 2nd కి ఆన్లైన్ వర్క్షాప్ ప్లాన్ చేస్తాం, హౌ టు ఎర్న్ మనీ. చూడండి, ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, హౌ టు ఎర్న్ మనీ, హౌ టు మేనేజ్ మనీ. మీకు ఒక విషయం చెప్తానండి, డబ్బు సంపాదించకుండా నష్టపోయిన వాళ్ళు లేరు, డబ్బు సంపాదించి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్స్ ట్రూ. నేను ఫలానా వ్యాపారం చేసి 1 కోటి రూపాయలు సంపాదించాను, ఫలానా బిజినెస్లో 10 లక్షలు సంపాదించాను, తర్వాత మునిగిపోయాను. ఎందుకు మునిగేవరా బాబు అంటే, మేనేజ్మెంట్ ఆఫ్ మనీ తెలియదు. అంటే వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. అసలు నా దగ్గర డబ్బు ఉందని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదో తెలియదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదో తెలియదు, మనీని ఏం చేయాలో తెలియదు. కాబట్టి రాంగ్ ఇన్వెస్ట్మెంట్, రాంగ్ డిసిషన్స్. అందుకే హౌ టు ఎర్న్ మనీ, హౌ టు మేనేజ్ మనీ, ఈ రెండింటిని క్లబ్ చేసి ఆన్లైన్ వర్క్షాప్ ప్లాన్ చేశాను. ఈ వర్క్షాప్కి ఎవరైతే అటెండ్ అవుతారో ఎక్స్ట్రీమ్ లెవెల్ నాలెడ్జ్ వస్తుంది. ఎందుకు చూడండి, ఫార్ములా ఇస్ ఎవ్రీథింగ్. ఒక ఫార్ములా మనకు తెలిస్తే ఆ ఫార్ములాని 100 ప్లేసెస్ అప్లై చేయొచ్చు, అవునా కదా? కాబట్టి మనకి వంట వండడం తెలిస్తే ఒక వంట నేర్చుకుంటే 4 రకాల వంటలు వండుకోవచ్చు, ఫార్ములా తెలిస్తే 4 ప్లేసెస్లో అప్లై చేసుకోవచ్చు. సో ఈ వర్క్షాప్లో హౌ టు ఎర్న్ మనీ ప్లస్ హౌ టు మేనేజ్ అనే విషయం గురించి తెలుస్తాయి. ఖచ్చితంగా ఎవరైనా ఈ వర్క్షాప్ అటెండ్ అయితే తను చేసే ఈజీగా 20 నుంచి 30 తప్పులు తెలుస్తాయి. అక్కడ మనిషి తప్పులు చెబితే చాలండి సక్సెస్ అయిపోతాడు, మంచి చేయాల్సిన అవసరం లేదు. మనిషి మంచి చేయక సక్సెస్ ఫెయిల్ అవ్వట్లేదు, తప్పులు చేసి ఫెయిల్ అవుతున్నాడు, మిస్టేక్స్ చేస్తున్నాడు. కాబట్టి మిస్టేక్స్ ఏం చేయకూడదు, ఒక క్లారిటీ వస్తుంది మనీ విషయంలో, ఫైనాన్స్ విషయంలో. సో April 2nd April 2nd ఆన్లైన్ వర్క్షాప్ ఉంది. నాకు తెలిసి ఇది కొన్ని వేల మందికి ఉపయోగపడబోతుంది, కొన్ని వేల మందికి ఫైనాన్షియల్, హౌ టు ఎర్న్ మనీ, హౌ టు మేనేజ్ మనీ, ఉన్న డబ్బులను ఎలా మేనేజ్ చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి. ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుందా లేదా మీకు? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనాన్స్ అన్నది బ్యాక్ బోన్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఒక కుటుంబానికి బ్యాక్ బోన్ ఏంటంటే ఫైనాన్షియల్ కండిషనే కదా. అతను ఫైనాన్షియల్గా స్ట్రెంగ్గా ఉంటే తను ఆలోచిస్తాడు కదా, అతను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే తన పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలకి ఫుడ్ బాగుంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ బాగుంటుంది, తన ఇల్లు బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఫ్యామిలీకి టైం ఇస్తాడు, అవుటింగ్కి వెళ్తాడు. అంటే ఓవరాల్గా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ ఉంది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్గా ఉంటే. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వస్తాయి, పిల్లల కాన్ఫిడెన్స్ పడిపోతుంటుంది, ప్రతిదానికి పేరెంట్స్ డబ్బులు ఉంటుండే.
పిల్లల కాన్ఫిడెన్స్ కూడా అయిపోతుంది. సో ఇట్ ఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ అని చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ.